కాపీ కొట్టారు, ఎవరు పేస్ట్ చేశారు. అలా అనుకున్నట్లయితే దళిత బంధు అనేటువంటిది అది ఒక పెద్ద కాపీ. ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి పథకం అది. ప్రపంచ బ్యాంకు మీరు బాధ్యతలన్నీ వదిలించేసుకోండి, ఎటువంటి బాధ్యతలు పెట్టుకోవద్దు, రైతులను కానీ లేకపోతే ఇతరులు కానీ ఏదన్నా మీరు ఆదుకోవాలంటే కొంత నగదు బదిలీ చేయండి అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి దాన్ని మొట్టమొదటి కాపీ కొట్టినటువంటి వాళ్ళు కేసీఆర్. అయితే అది రైతులకు లబ్ధి చేకూరుతున్నారంటే డెఫినెట్ గా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. అందుకని కాపీ అనేటువంటిది అనేటువంటిది కాదు ఇక్కడ అమలు లేదా చిత్తశుద్ధి అనేటువంటిది. అలా అనుకున్నట్లయితే మరి ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉండి చేస్తున్నటువంటి కొత్త వాగ్దానం ఏమిటంటే ప్రతి అర్హులైనటువంటి ప్రతి మహిళకి 3000 రూపాయలు ఇస్తానన్నారు. ఎట్లా గుర్తిస్తారు ప్రాతిపదిక ఏమిటనేటువంటిది మనకి ఇంకా తెలియదు. ఎందుకు అంటే దీని మీద మనం చర్చించుకోవాల్సింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, మరి ఏమైంది? 9.5 సంవత్సరాల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఎంత ఇచ్చారు? ఎందుకని గుర్తించలేకపోయారు? నిరుద్యోగులే గుర్తించలేనటువంటి వాళ్ళు అర్హులైన మహిళలకి నెలకి 3000 ఏ ప్రాతిపదిక అనేది ఒకటి. రెండోది గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తామంటున్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? ధర పెరిగింది, 1150 రూపాయల దాకా వెళ్ళింది అనేటువంటిది కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే కేసీఆర్ గారి కూతురికి తెలియదా? కొడుకు తెలియదా? లేకపోతే అల్లుడికి తెలియదా? కుటుంబంలో వాళ్ళంతా కూడా వంట చేసుకుని తినేవాళ్లే కదా. మరి అది కనుక హారం అని కనుక అనిపించేట్లయితే ఇంతకు ముందే ఎందుకని అమలు జరపలేదు అనేటువంటిది ఒకటి. రెండోది పోనీ ఇంతకు ముందు ఏదో తెలియలేదు, వాళ్ళకి కుటుంబంలో వాళ్ళు ఎవరు వంట చేసి పెట్టేవాళ్ళు కాదు, ఖర్చులు తెలియవు కనుకని సరిపెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కోసం మరి 200 రూపాయలు మామూలు వాళ్ళకి, 300 రూపాయలు ఉజ్వల వాళ్ళకి తగ్గించింది కదా. ఆ తగ్గించినప్పుడైనా కనీసం ఓహో మనం కూడా తగ్గించాలనేటువంటి స్పృహ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు రావాలి. వచ్చి వెంటనే వాళ్ళు కూడా ఇదిగో మీరు 200 తగ్గించారు, మేము ఇంకొక 500 తగ్గిస్తామని చెప్పి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికలకు ముందు చేసేటువంటి ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. వాళ్ళనే ప్రశ్నిస్తారు, ఇప్పటి వరకు నువ్వు ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న వాళ్ళకి వస్తుంది. ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు మాకు అధికారం వస్తే కదా, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆచరణ ఏమిటి అనేటువంటి చూస్తుంది. అందువలన ఆ విధమైనటువంటి తేడా ప్రతిపక్షాలకి అధికార పక్షానికి ఉంటుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీకి ఇప్పుడు మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలో కూడా వాళ్ళకి దిక్కు తోచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే బహుశా ఆలస్యం అయిందేమోనని నా అనుమానం. లేదు అలా కాకుండా ఇంకా ఇంతకంటే బ్రహ్మాండమైన ప్యాకేజీలు లేకపోతే ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి మేము తెస్తామంటే వెల్కమ్ మంచిదే. ఎందుకంటే తెస్తే మంచిదే జనానికి, వచ్చేది అనేటువంటిది కనీసం రా తెలంగాణలో అన్న బీజేపీ వాళ్ళు తెస్తామని చెప్తే మంచిదే. ఇప్పటి వరకు చూసాం 2014లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి? అచ్చేదిన్ అంటే దానికి అర్థం ఏమిటో తెలియదు. అదేవిధంగా గుజరాత్ మోడల్ని దేశమంతటా అమలు చేస్తామని చెప్పి చెప్పారు. ఆ గుజరాత్ మోడల్ ఏమైందో తెలియదు. అట్లాగే మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చేట్లయితే మొత్తం ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇవ్వవచ్చు అని చెప్పి చెప్పారు. అది నల్లధనం ఏమైందో తెలియదు, అచ్చేదిన ఏమైందో తెలియదు. అందుకని ఎన్నికల ముందు చెప్పేటువంటి జుమ్లా అనేటువంటిది అందరికీ తెలిసిందే. మన అమిత్ షా గారి పేటెంట్, అది జుమ్లా అనేటువంటి పదం ఆయన పేటెంట్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన దాన్ని ఏదో చెప్తుంటాం జుమ్లా అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎందుకని ఇప్పుడు దానికి వచ్చేసరికి ఏమి చెప్తారు జనం ముందు అనేటువంటి ప్రశ్న. ఏమి చెప్తారు అంటే కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎస్ మేము చెప్పాము, ఈ చెప్పడానికి దీనికి ఆధారం ఉందని చెప్పారు. కానీ వెంటనే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి, దీనికి తగినటువంటి వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన దానికంటే ఎక్కువ వాళ్ళు వాగ్దానం చేశారు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి, ఏ రోజు ఏ నెల 2000 కోట్లు 3000 కోట్లు అప్పు తీసుకోకపోతే ఆ నెలలో పెన్షనర్లకి ఉద్యోగులైనటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, 10-15 తారీఖు వరకు అప్పు తీసుకొని ఇప్పుడు మామూలు మన అడ్డం మీద కూలీలు ఆ రోజు పనికి వెళ్తే ఆ పనికి ఆ రోజు ఇచ్చినటువంటి కూలి తీసుకొని రాత్రికి వచ్చి వంట చేసుకొని తినేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో అడ్డ కూలీ పరిస్థితి అన్న బడ్జెట్ లేదా
నిధులైనటువంటిది ఉన్నది. మరి ఇటువంటప్పుడు ఇప్పటి వరకు అమలు జరిపినటువంటి వాళ్ళు రేపు ఎట్లా అమలు జరుపుతారు? ఇంకొకటి, మేము అధికారానికి వస్తే 2024 మే నుంచి సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. సన్న బియ్యం ఇవ్వడానికి మే నెలకి 2024 మే నెలకి సంబంధం ఏంటి? సన్న బియ్యం పండిస్తున్నాము, దేశంలో ఎక్కువగా పండిస్తున్నది తెలంగాణ అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు? లేదా ఇప్పుడు ఇస్తే ఎవరొద్దన్నారు? సన్న బియ్యం కనుక ఇప్పుడు ఇచ్చేట్లయితే రేషన్ బియ్యం, సన్న బియ్యం ఏమన్నా ఎన్నికల కమిషన్ ఏమన్నా అడ్డుపడుతుందా? ఏం అడ్డుపడదు కదా, ఎందుకని ఇవ్వట్లేదు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు బీఆర్ఎస్ ప్రకటించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన ఉన్నాయి, వాటికి సరైనటువంటి సమాధానం కూడా లేదు. ఇంకొకటి, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఈ సంక్షేమ పథకాలు వీటన్నింటితో నిమిత్తం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసలైనటువంటి పేదలు, దళితులు కావచ్చు లేదా వెనుకబడిన తరగతులు కావచ్చు, ఎవరైనా కష్టజీవులు అయినటువంటి వాళ్ళకి అసలైనటువంటి సాధికారత అనేటువంటిది, వాళ్ళు పనిచేసేదానికి అవసరమైనటువంటి వేతనాలను ఎప్పటికప్పుడు పెంచాలి. ఇదే కేసీఆర్ గారు, నేను ఉద్యోగులకి 2 PRC కూడా వేశానని చెప్పేసి ఘనంగా చెప్పుకున్నారు. మంచిదే, అది వాళ్ళకి రావాల్సిందే, వేయాల్సిందే. సరే 5% అనేటువంటిది అదొక ప్రహసనం అనుకోండి, 5% ఇంటర్మ్ రిలీఫ్ అనేటువంటిది ఒక ప్రహసనం. 3 DAలు 11% DAలు ఇంతవరకు ఇవ్వలేదు, 5% ఇస్తామని చెప్తున్నారు. అది ఎట్లా చేస్తారు ఏంటంటే అది వేరే అంశం. నేనేమంటున్నానంటే 2006 నుంచి కొంతమంది అసంఘటిత రంగ కార్మికులకి, వ్యవసాయ కార్మికులు కానివ్వండి లేదా అసంఘటిత రంగ కార్మికులకి 2006 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పెంచినటువంటి వేతనాలు తప్ప ఇంతవరకు బంగారు తెలంగాణలో ఒక్కసారి కూడా ఎందుకని వేతనాలు సవరించలేదు? దీనివల్ల సవరిస్తే ప్రభుత్వానికి ఏమైనా ఒక్క పైసా అదనపు భారం పడుతుందా? ఖజానా మీద ఏమైనా అప్పులు చేయాల్సి వస్తుందా? అప్పుల కోసం ఏమైనా తిప్పలు పడాల్సి వస్తుందా? ఏమీ లేదు కదా. ఎందుకని చేయలేదు అంటే బీఆర్ఎస్ నేతలు ఎవరు ఒకళ్ళు ఒక్కొక్క సమాధానం చెప్తారు, తర్వాత చేస్తారు. తర్వాత చేసేది కనీసం పెట్టాలిగా, మేము కనీస వేతనాలు సవరించుతాము, 1 కోటి కార్మికులకు మేము ఈ విధమైనటువంటి సాధికారత కల్పిస్తామని చెప్పేసి ఎందుకని మేనిఫెస్టోలో పెట్టరు? ఇదే ప్రశ్న నేను కాంగ్రెస్ నాయకులకు కూడా ఇదే ప్రశ్న వేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళైనా పెట్టాలి కదా. నిన్న మొన్న ఇక్కడ సమావేశమైనటువంటి అసంఘటిత రంగ కార్మికులు దానికి సంబంధించినటువంటి అనేక ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు ప్రతి పార్టీకి కార్మిక సంఘాలు ఉన్నాయి, ఆ కార్మిక సంఘాల విషయం తెలుసు. కానీ కాంగ్రెస్ కూడా దాని గురించి పట్టించుకోలేదు. అంటే ఏమిటి, 1 కోటి ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను సవరించకుండా ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి కూడా ఒక పైసా కూడా లేదు, భారం పడదు. ఎందుకని చేయరు అంటే ఇది పారిశ్రామికవేత్తలకి లేదా బడా వాణిజ్యవేత్తలకి అనుకూలమైనటువంటి వైఖరి తప్ప సామాన్య జనానికి అనుకూలమైనటువంటి వైఖరి కాదు. అందుకని రేపు ఎన్నికల్లో ఏం చెప్పినా గానీ జనం వీటన్నింటినీ కూడా పెద్దగా పట్టించుకోకుండా ఏ అభ్యర్థి ఎంత డబ్బిస్తాడు మా ఓటుకి, ఈ రోజు మాకు ఎంత వచ్చింది అనేటువంటి ఆ స్థాయికి జనాన్ని, ఓటర్లను కూడా అన్ని పార్టీలు నెట్టాయి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వర గారు, మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక చిన్న డౌట్. స్టార్టింగ్ లో అన్నారు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని చేరికలు వస్తున్నాయి అంటే వాళ్ళందరికీ అంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అన్న నమ్మకం ఉంది కాబట్టి చేరుతున్నారు అనేది. నిజంగా అదే అయితే మరి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న పొన్నాల లక్ష్మి గారికి ఆ నమ్మకం లేదా? ఎందుకు ఆయన వెళ్ళిపోయారు? పొన్నాల లక్ష్మి గారు ఆయన ఏమి తక్కువ అధికారాన్ని ఏమి కాంగ్రెస్ లో అనుభవించారు? కీలక పదవులన్నీ అనుభవించారు. దాదాపు ఆయనకి 80 సంవత్సరాలు. ఇక నేను నా జీవితాంతం నేనే ఉండాలి అని చెప్పేసి ఏ పార్టీ అనుకున్నా, అది ఒక పొన్నాల లక్ష్మయ్య గారు వ్యక్తిగతంగా కాదు, ఏ పార్టీ అయినా కానీ ఇక నేనే శాశ్వతంగా ఉండాలి అని అనుకునేట్లయితే మరి కొత్త వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి? ఈ ప్రశ్న ఉంది కదా. అంటే కొత్త నూతన నాయకత్వాన్ని తయారు చేయాలంటే ఒక కట్టి ఒక 70 ఏళ్లనో 80 ఏళ్లనో లేకపోతే ఇట్లాంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, 75 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి పదవులు లేకపోతే అటువంటి పదవులు ఇవ్వకూడదు, వాళ్ళని మేము పక్కన పెడతామని చెప్పుకున్నాం. అదేవిధంగా ఏ పార్టీకి అయినా అటువంటిదే ఉండాలి. అలా కాకుండా మొత్తం శాశ్వతంగా ఇప్పుడు మనకి ఇంతకుముందు గవర్నర్గా ఒక ఆయన చేశాడు, ఆయనకి మంచం మీద ఉండి చెయ్యి కనీసం చెయ్యి ఎత్తి కూడా ఆయన శాల్యూట్ కూడా చేయలేనటువంటి స్థితిలో గవర్నర్గా ఉండేవాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అటువంటి వాళ్ళందరినీ కూడా
అట్లా ఎందుకని చేయాలి? నూతన తరానికి అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వాలన్నప్పుడు అది దాన్ని సర్దుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఏంటి బీఆర్ఎస్ లో చేరి ఆ బలహీన వర్గ వెనుకబడిన తరగతులకు అన్యాయం జరిగిందని చెప్తున్నటువంటి ఆయన బీఆర్ఎస్ లో చేరి చేసేటువంటి న్యాయం ఏమిటనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది కదా. తనకు దక్కనటువంటి దాని మీద ఉపరేషన్ తోటి వెళ్ళాడు తప్ప మరి ఇప్పటి వరకు ఎందుకని చేయట్లేదు? బీఆర్ఎస్ నిజంగా బలహీన వర్గాలకి వెనుకబడిన తరగతులకి మేలు చేసేట్లయితే ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు చేసినట్టు? కానీ ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ ఎన్నికల ముందు వీటిని ఇట్లాంటి వాటిని జనం పట్టించుకోరు, ఎంత పెద్ద నాయకుడైనా. ఉదాహరణకి కర్ణాటక ఎన్నికల్లో మనం చూద్దాం, బీజేపీలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగదీష్ చట్టార్ అనేటువంటి నాయకుడు అక్కడ ఆ పార్టీలో అంతర్గతమైనటువంటి సమస్యలు లేదా కుమ్మరాట ఏదైనా కానివ్వండి, ఆయన కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. అందువలన ఈ నాయకులు ఎంత వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తారు ఏమిటి అనుకున్నట్లయితే అది వేరే అంశం. కానీ ఎన్నికల ముందు ఈ విధమైనటువంటి పదవికి సంబంధించి తనకు రాలేదు కనుక ఇక మొత్తం అంతా కాంగ్రెస్ అన్యాయం చేసింది, బీసీలకు అన్యాయం జరిగింది. ఎట్లా జరుగుతుందండి బీసీలకు అన్యాయం? ఒకరికి రాకపోయినంత మాత్రమే బీసీ వాళ్ళు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి 2 సీట్లు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నామని చెప్పారు. ఒకవేళ ఆ విధంగా ఇవ్వలేదు అనుకోండి నాయకత్వం, అది నాయకత్వం కానీ లేదా రాష్ట్ర నాయకత్వాన్ని కానీ మీరు చెప్పినటువంటి ప్రకారం ఇవ్వలేదు ఇది అన్యాయం అని చెప్పేసి విమర్శించవచ్చు, అది వేరే. కానీ ఎంతవరకు పూర్తిగా సీట్లు ఖరారు చేయలేదు, ఇవన్నీ కూడా చేయకముందే ఇప్పుడు తనకు రాదని అర్థం కాగానే ఈ విధంగా వెళ్ళేట్లయితే ఎవరైనా పొన్నా లక్ష్మి గారే కాదు, ఇప్పుడు ఇంతక మేడం చెప్పారు రాగిల లక్ష్మారెడ్డి అని, ఆయన మొత్తం అంత పోస్టర్లు అన్ని వేసుకొని పెద్ద ఎత్తున ఇది తనకే వస్తుందని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకోమన్నారు. ఎవరు చేసుకోమన్నారు ఆయన్ని? ఎవరైనా అంతే, ఏ పార్టీకి చెందినటువంటి